ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడంతో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పు నయం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లల్ల దీప, నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజు గౌడ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, కౌన్సిలర్లు నిరసనలో పాల్గొన్నారు. కేంద్రం పెంచిన ధరలపై హోరెత్తిన నినాదాలతో బగ్గుమన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు 400 రూపాయలు ఉన్న ధర ప్రస్తుతం 1105 రూపాయలు అయ్యిందని విమర్శించారు. దీంతో పాటు పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర ధరలను పెంచి పేదలపై భారం మోపుతుందన్నారు. ధరల పెరుగుదలకు కేంద్రమే కారణమన్నారు. అందరికీ అచ్చేదిన్ తెస్తామన్న కేంద్రం మోడీ పాలనలో సచ్చేదిన్ వచ్చాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం పెంచిన ధరలను తగ్గించుకుంటే గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనంతరం నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రానికి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయదేవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు సుమిత్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లేడీస్ పైన, మహిళల పైన పక్షపాతంగా ఈరోజు నిరసన ఆయన గ్యాస్ ధరలు, పెప్పర్ ధరలు చేయడం ద్వారా మేము నిజంగా బాధపడుతున్నాం. ఈరోజు మహిళలందరూ చాలా బాధపడే స్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం కలిగిస్తున్నందువలన తప్పకుండా వచ్చే రానున్న ఎన్నికల్లో మోడీపై నిరసనలు తెలుపుతాము. తాండూరులో ఉన్నటువంటి మహిళలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళల తరఫున నేను మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని, మహిళల తరఫున బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో తెలంగాణలో అడుగు పెట్టని అని చెప్పేసి కూడా మరొకసారి మోడీ గారికి కానీ బీజేపీ నాయకులకు కానీ సిగ్గు, శరం, లజ్జ ఏమన్నా ఉంటే వెంటనే పెంచిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరను వెంటనే తగ్గేయాలని చెప్పేసి కూడా తాండూరు టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే దినాల్లో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో తాండూరులో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా బీజేపీని ఎండగట్టం, బీజేపీ యొక్క చేసే అరాచకాలను ఎండగట్టి ప్రజలకు విలువ వివరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అవకాశం ఇచ్చే పెద్దలకు తెలియాలనుకుంటున్నాను. జై జై తెలంగాణ. మోదీ దేవుడు అన్నాని ఏదో రాష్ట్ర అధ్యక్షుడు ఏదో మాటలు అన్నాడు. దేవుడు అని చెప్పిన వెంబడే మీదలకు సాయం చేసే దేవుడు అన్నాడు. ఈరోజు ఆ సాయం చేసే దేవుడు పోయిన వెంబడే గ్యాస్ ధరలు పెంచేసిండు. అంటే ఆయన దేవుడా? ఎప్పుడైనా ఈ విధంగా ఆహంకారం వస్తే తప్పకుండా దేవుడు కూడా సహించాడు. మీకు ఎంబడో ఈ రాబోయే రోజుల్లో 2023 ఎలక్షన్లో తప్పకుండా మీకు ప్రజలు గుణపాఠం చెబుతారు. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్ల గ్యాస్ ధరలు పెంచేస్తున్నారు, ఇష్టం వచ్చినట్ల పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారు, ఇష్టం వచ్చినట్ల డీజిల్ ధరలు పెంచేస్తున్నారు. అదేవిధంగా తినే వస్తువులు కూడా ప్రతి దినం మీరు ఆలోచించండి. 2014లో ఉన్న ధరలు ఎప్పుడు ఉండే ఎట్లా ఉండే, ఈ రోజు ధరలు ఏ విధంగా ఉంది? ఇంట్లో ఆడిపిల్లలు కళ్ళల నీళ్ళు వస్తుంది. ఈరోజు మన గ్యాస్ పొయ్యి మీద వంట చేయాలంటే ఆ కాలంలో పోయి మన కట్టెల పొయ్యి మీద ఊపితే అప్పుడు కళ్ళల నీళ్ళు వస్తుండే. కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీద వంట చేయాలంటే ఆడిపిల్లల కళ్ళల నీళ్ళు వస్తుంది. మోదీ, నువ్వు ఆడిపిల్లలకు ఉసురు తొలగిందంటే నువ్వు తప్పకుండా నీకు రాబోయే రోజుల్లో తప్పకుండా నీ గవర్నమెంట్ పడిపోతుంది. మా తెలంగాణలో ఏదో మీరు ఆలోచించుకొని ఏదో చేద్దామని ఏదో నాటకాలు ఆడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ అందరం అన్నదమ్ములట్లా ఉన్నాము. మీరు హిందువులకు ముస్లింలకు ఏదో కొట్లాటలు పెట్టి మేము మళ్ళీ అధికారంలో రావాలని అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీకు రాని ఇవ్వరు. మీరు ఏదో మేము చేద్దాం, మా కేసీఆర్ గారు చేస్తున్న పథకాలకు తెలంగాణ జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా 100 సీట్ల పైన
టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందని చెప్తున్నాను. అదే విధంగా మేము మా ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా రోహిత్ అన్న గారికి ఘన విజయంగా ఎమ్మెల్యేగా గెలిపించుకొని మేము మళ్ళీ అసెంబ్లీకి తీసుకువెళ్తామని, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బైఠాయించిన నాయకులు, రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన